హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం జ్ఞాపక శక్తి పెంచే లేదా మేధాశక్తి పెంచే కారం పొడి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి జ్ఞాపక శక్తి పెంచే కారం పొడి ఏంటి అనుకుంటున్నారా అవునండి మనం ఇలా తీసుకుంటే మనకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే మనకు మతిమరుపు అనేది తొందరగా రాదు ఉన్నా పోతుందండి అయితే ఇక్కడ నేను గింజలతో కారం పొడి కొట్టుకుంటున్నానండి గింజలు అనేది రిచ్ ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి దీనివల్ల మనకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే స్త్రీలలో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గిస్తుంది అలాగే స్త్రీలకు ఉన్న ఏమంటారు పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ వెయిట్ లాస్ కానీ ఈజీగా తగ్గొచ్చండి మనం గింజలు తీసుకోవడం వల్ల అలాగే హెయిర్ కూడా చాలా మంచిదండి గింజలు అయితే ఇక్కడ నేను గింజల కారం పొడి కోసం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని వన్ కప్పు గింజలు వేసుకుంటున్నానండి అయితే గింజలు తా చాలా తొందరగా వేగిపోతాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వన్ మినిట్లో వేగుతాయండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఎక్కువగా వేగితే చేది వస్తాయి ఇవి చూసుకొని వేయించుకోండి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలండి అదే పొయ్యి మీద మళ్ళీ హాఫ్ కప్పు పల్లీలు వేసుకుంటున్నానండి పల్లీలు జీడిపప్పులో ఉండే ప్రో ఎన్ని ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయో పల్లీలలో అన్నీ ఉంటాయండి రిచ్ ప్రోటీన్ ఉంటుంది అలాగే పావు కప్పు గుమ్మడి గింజలు పావు కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుంటున్నానండి గుమ్మడి గింజలలో కూడా మనకు జ్ఞాపక శక్తి పెంచే ఒమెగా త్రీ ఫ్యాటీ షాడ్స్ ఉంటాయి అలాగే సన్ఫ్లవర్ సీడ్స్లో రిచ్ ఈ విటమిన్ ఉంటుందండి ఈ విటమిన్ వల్ల మనం ఎప్పుడు ఎంగుగా ఉండొచ్చు అలాగే ఇక్కడ నువ్వులు యాడ్ చేసుకుంటున్నానండి కప్పు నువ్వులలో రిచ్ కాల్షియం ఉంటుంది అలాగే మనకు పీసీ ప్రాబ్లమ్స్ ఉన్నా మెన్షన్స్ ప్రాబ్లమ్ ఉన్నా తగ్గిపోతాయండి అవి కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకుంటున్నానండి ధనియాల వల్ల కారం పొడి అనేది మంచి స్మెల్ వస్తుంది అలాగే వన్ టేబుల్ స్పూను జీలకర్ర వన్ టేబుల్ స్పూను మెంతులు వేసుకొని వేయించుకోవాలండి మెంతులు మనకు షుగర్ కంట్రోల్ చేయడం కానీ బాడీ కూల్ చేస్తుందండి హీట్ ఉన్న వాళ్ళకి ఇంకా జీలకర్ర అంటారా మనం తిన్న ఆహారాన్ని తొందరగా జీర్ణం చేస్తుంది అండ్ మంచి స్మెల్ కూడా వస్తుందండి మళ్ళీ అదే స్టవ్ మీద ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు అండి వన్ టేబుల్ స్పూను శనగపప్పు అవి కొంచెం వేగిన తర్వాత చింతపండు అండి పులుపు కోసం ఇవి వేయడం వల్ల కారం పొడి అనేది టేస్టీగా వస్తుంది ఇంకా అవి కొంచెం వేగిన తర్వాత మనం అన్నీ తీసి చల్లార్చుకుంటున్నాం కదండి అందులోకి వేసి చల్లార్చుకోవాలి అలాగే క్వాంటిటీని బట్టి మనం తినే కారాన్ని బట్టి ఇక్కడ ఎండుమిర్చి వేసుకోవాలండి అలాగే నేను ఇక్కడ వన్ కప్పు కరివేపాకు వేసుకుంటున్నానండి కరివేపాకు కళ్ళకు చాలా మంచిదండి అండ్ హెయిర్ కూడా పెరగడానికి చాలా యూజ్ అవుతుంది అయితే కరివేపాకు ఎంత ఎక్కువగా వేసుకుంటే కారం పొడి కూడా అంత టేస్టీగా ఉంటుందండి కొంచెం వేగిన తర్వాత నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకుంటే మనకు పచ్చి ఎండుమిర్చి అనేది కొంచెం బాగుంటుందండి స్మెల్ టేస్ట్ అవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకున్న తర్వాత మనం మిక్సీ వేసుకోవడమే అయితే ఇక్కడ నేను ఎండు కొబ్బరి ఉంటుంది కదా అండి ఒక హాఫ్ ముక్క ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొన్ని బాదం అండి అలాగే జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు అండి దానివల్ల హెల్త్కి మంచిది కారం పొడి కూడా చాలా టేస్టీగా వస్తుంది అయితే మనం మిక్సీ వేసుకునేటప్పుడు ముందుగా ఎండుమిర్చి వేసుకొని అలా కొంచెం ఉప్పు వేసుకుంటే ఏంటంటే ఎండుమిర్చి తొందరగా దనుగుతుందండి మెత్తగా అవుతుంది అలా వేసుకున్న తర్వాత అది మెత్తగా అయిన తర్వాత మనం వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ గింజలు అన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలండి ఇది మరీ మెత్తగా వేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఇక్కడ నేను రెండు వెల్లుల్లిపాయలు పాయలు ఉంటాయి కదండి పెద్ద సైజు అవి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువగా వేసుకుంటే కారం పొడి అనేది అంత టేస్టీగా ఉంటుందండి అలాగే వెల్లుల్లిపాయలు మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయండి అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మిక్సీ వేసుకున్న తర్వాత మనం ఒక గాజు సీసలోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి